స్వామి, నీకు రెండు థ్యాంక్స్. ఒకటి నన్ను, రెండోది ఎందుకని అడుగు, కన్ను కొట్టి కొట్టి నా మనసును కొట్టేసిన హిడింబి నన్ను గుర్తుపట్టనందుకు. ఎందుకు పట్టలేదు బాబు? పట్టా. ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, జయ జయ కృష్ణ ముకుంద మురారే, జయ జయ గోవింద వృంద విహారే, నమో యేసునారా. పెంకు, పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర పెట్టుకోకు. నువ్వు వేసే ట్రైనింగ్ వెళ్ళిన విషయం, నిన్ను ఊరికి పోస్ట్ చేసిన విషయం అంతా నాకు తెలుసు. ఇక్కడికి వచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్ అని చెప్తున్నావా? అంత భయం ఉన్నవాడివి, ఎందుకు ఉద్యోగం వచ్చారా? భయం లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ మారుమూలలో జరిగే అక్రమాలన్నీ మారు వేషం వేసుకుని కనిపెట్టి మూకమ్మడిగా పట్టేసుకుందామని ప్లాన్ వేశాను. ప్లాన్ ఎవరు చెప్తే? ప్లాన్ నువ్వు. సరే, చెప్పకుండా ఉండాలంటే నాకు లంచ్ ఇస్తావు? అంటే సాయంత్రం తోటకి రా, చెప్తాను. ఒంటరి కదా, నేను రాదు. రావా? రాను. సరే అయితే. సుబ్బమ్మా, పుల్లమ్మ, వెంకన్న, వీరయ్య, అందరూ రండి. వినండి, ఇతను పాడి పంటల ఆఫీసర్ కాదు, ఈ ఊరికి కొత్తగా వచ్చిన. మామూలు ఇవ్వడం కోసం బంగారం లాంటి నిద్రపాటు చేయాలంటయ్యా? కొత్త కేసు. ఏం కావాలి? ఎస్ఐ గారు ఎక్కడ? అంటే మేము అడిగినావా? ఎస్ఐఏ కావాలా? చెప్పు. ఉన్నాడా లేడా? ఏంటయ్యా తమాషం ఏంటి? ఎస్ఐ మనం గట్టిగా అడుగుతున్నాం. అది కాదండి, నా గుంతి అంత అట్టరా దారికి. ఏంటిగా ఎస్ఐ ఉన్నాడా? నేనా? ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు బాబు. ఈ హెడ్ అప్పలకుండే ఆల్రౌండర్. మరి ఏమయ్యాడు? అడ్రస్ వచ్చాయి కానీ మనిషి అడ్రస్ లేడు. నేను మర్డర్ కేసా, రేప్ కేసా, ప్రోతల కేసా? మర్డరు, ప్రోతలు, రేపు, థెఫ్ట్, చీటింగ్, గ్యాంబ్లింగ్, బాంబింగ్, న్యూసెస్, కిడ్నాప్, ఎట్సెట్రా ఎట్సెట్రా ఏమీ కాదు. ఎస్ఐ గారి కోసం వచ్చాను. తినేద్రబాబు, ఇక్కడికి వచ్చి డ్యూటీలో జాయిన్ కాక ఇంటికి రాక ఏమైనట్టు వీడు? ఈ స్కోర్ ఎంతరా? 150కి 6 కర్రలు పడిపోయినాయి. లేకపోతే నాకు దొరకకుండా పారిపోదాం అనుకున్నావా? ఇప్పుడు పరుపు ఎలా పారిపోతున్నా? చీటింగ్ చేసి పడుకోవడం అన్యాయం. మరి నువ్వు చీటింగ్ చేయడం అన్యాయం కదండి. చించేస్తున్నాను, పొడి చేస్తున్నాను, ఇంటికి తోడు రాసి ఇక్కడ డ్యూటీలో జాయిన్ కాకుండా ఈ కురకొక్కలతో గోడంబిళ్ళు ఆడుతున్నావా? అది గోడంబిళ్ళ కాదు, క్రికెట్. ఆ క్రికెట్ బకెట్. రే, మన వంశం పరుగు తీస్తున్నావు కదరా నాన్న. ఈ ఊళ్ళో డీపీ గాడను దొంగ పీరుకున్నాడు. వాడు పరమ హంతకుడు, పచ్చి కిరాతకుడు. వాడు చేయని అక్రమాలు అన్యాయాలు అంటూ లేదు. నా సంగతి నీకు తెలుసు కదా, డీపీ గాడు ఆగడాలు నేను అస్సలు సహించను. నేను పిచ్చిగా రెచ్చిపోతాను, వాడు రెచ్చిపోతాడు, నేను రెచ్చిపోతాను, వాడు రెచ్చిపోతాడు, నేను రెచ్చిపోతాను, వాడు ఏదో చేస్తాడు, నేను చచ్చిపోతాను. ఆ మాట అంటే నీ సిక్కులేదురా? మన వంశం ఏంటి, మనమేంటి రా చెప్తాను. అది ఇప్పుడు డీపీ నోరు మూసుకురా. క్యాప్ వద్దునా? నేను క్యాప్ పెట్టుకోండి, నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను వద్దు, నాకు వద్దు ప్లీజ్. నాన్న మాట వినవేంటి నువ్వు? ఏంట్రా నువ్వు, నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్వా? ఏమిటి, గుర్తు చప్పుడు కాకుండా వచ్చి గుర్తుమట్లని తెలుసుకున్నావు అనమాట. ఏవో అనుకున్నాను కానీ
మీ వాడి గట్టి పిండమే. గుడ్ లక్ గురు. అందరూ అదోలా చూస్తున్నారు. చేయి వదులు, నా చేయి వదులు. వదిలితే పారిపోతావునా? చిన్నప్పుడు బడికి వెళ్ళని మారాన్ చేస్తే ఇలాగే లాక్కెళ్ళి మాస్టర్కి అప్పచెప్పేవాడిని. ఇప్పుడు చేతులు అలా రౌడీలకి గుండాలకి హంతకులకి అప్పచెప్తున్నావు. నువ్వు చేస్తున్న పనికి తర్వాత చింతిస్తావు. చెప్తున్నాను. ఏం ప్రాబ్లేదురా అన్నా, నా మాట విన్నానా? ఇప్పుడు వర్జం ఉంది. ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అయితే ఏ లాకప్ డెత్ కేసులోనే ఇరుక్కుని లైఫ్ లో దెబ్బతింటారు. నోరు మూసుకునే. నమస్తే సార్. నువ్వంటయ్యా పాడి పంటల ఆఫీసరు, కొత్త ఎస్ఐ వచ్చాడెవరని అనవసరంగా కంగారు పడ్డాను. వేషం బాగానే ఉంది, చేతిలో గన్నుంటే అచ్చు పెట్టాల ద్వారా ఉంటావు. నువ్వు నోరు మూయిపోయావంటే హెడ్ కానిస్టేబుల్ బీట్ కానిస్టేబుల్ అవుతావు. జాగ్రత్త. నువ్వు విందాక వచ్చి కొత్త ఎస్ఐ కావాలని అడిగావు కదా? అడిగాను. వీడే ఆ కొత్త ఎస్ఐ. నేను వీడి బాబుని రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ వీరాస్వామి. ఇదిగో వీడి జాయినింగ్ ఆర్డర్. సార్, మీరు ఎస్ఐ అని తెలియక ఏదేదో వాగారు. మిమ్మల్ని లాకప్ లో కూడా పెట్టారు. నన్ను క్షమించండి సార్. పిల్లలు గలవాడి, కొన్ని వచ్చిన ప్రమోషన్ వచ్చిన వాడిని. తలతాలే, నువ్వు ఆ సీట్లో కూర్చో. కూర్చో సార్. కూర్చో. రై, నడువు లేని ముసలమ్మ ఓగి కూర్చున్నట్టు అదే కూర్చుంటారా? గంజి పెట్టిన యూనిఫామ్ లాగా టీవీగా దర్జాగా కూర్చో. ఎలా కూర్చో? సరే, ఇప్పుడు అడుగు. పెండింగ్ లో ఉన్న కేసుల తాలూకు ఫైల్ అని బయట పెడతాను. అదే పెండింగ్ లో ఉన్న ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయా? వెళ్ళి. అరే వెంకో, ఇప్పుడు నాకు తృప్తిగా ఉందరా? నిన్ను ఎస్ఐగా చూడాలన్న కోరిక ఎన్నాళ్ళకి తీరిందిరా. అలాగే నా మనవణ్ణి కూడా ఎస్ఐగా చూసుకోగలరా? నేను వెళ్ళొస్తాను రవి. అక్కడ పనులు నేను చక్క పెట్టుకుని అమ్మని తీసుకుని వచ్చేస్తాను. నేను ఇక్కడ లేను కదా అని నువ్వు డ్యూటీకి వెళ్తావు మనకు తెలిసిందా? నువ్వు నీతిగా ఉన్నంత కాలం ఎవరికి భయపడనక్కర్లేదు. భయం అన్నది మన బ్లడ్ లోనే లేదురా. నిన్ను చూసి హంతకులు ఖేడీలు భయపడాలరా? అసలు నేను ఎవరు ఏం చేయలేదు. ఎందుకో తెలుసా? నువ్వు తొడుక్కున్న ఆ కాకి యూనిఫారం నీకు కవచం లాంటిది. నీ తల మీద పెట్టుకున్న ఆ క్యాప్ శిరస్త్రాణం లాంటిది. నీ చేతిలో ఉన్న లాఠీ వజ్రాయుధం లాంటిది. ధైర్యంగా ముందడిగై, అన్యాయాన్ని అణగదొక్కు, అక్రమాన్ని నిలువున నరికై, పోలీస్ అంటే నేనే.